ఆడపిల్ల వచ్చు నాకు వంట రాదని అంటే వచ్చు, కానీ ఎందుకు షో ఆఫ్ చేసుకున్నాడు వచ్చు ఏదైనా వండుతా. నేనా ఇది మన పానీపూరి నూడిల్స్ ఎక్కువ తిన్నవాళ్ళు ఉన్నారు ఉన్నారు మా చెల్లె తింటది మా మమ్మీ తింటది ఉంది హాస్పిటల్ లేదు లేదు అట్లేం లేదు మంచిగానే ఉంటది మంచిగానే ఉంటది. ఓకే సో ఇంకొకటి మీ మీద ఒక పెద్ద రూమర్ ఉంది అంటే అది నాకు ఒకసారి క్లియర్ చేయి. అంటే నేను ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినాక ఒకసారి అడిగి తెలుసుకుంటాం నిజమా కాదా అని. ఓకే ఓకే. నైట్ అయితే లైలాపారు రోడ్ల మీద తిరుగుతుంది, ఇంకా కాలిపిలి అబ్బాయిల బండి ఆపి లిఫ్ట్ అడుగుతుంది, ఇంకా నైట్ టైంలో క్యాటరింగ్లోకి వెళ్తుంది అని చెప్పేసి నేను విన్నా. అవును ఇది నిజమా కదా? ఇది నిజం, ఇది నిజం, పక్కా నిజం. అవును నైట్ పూట క్యాటరింగ్స్ వెళ్తా. మన ఇక్కడనే హౌసింగ్ బోర్డ్ ఇక్కడ యూఎంసీస్ కమాన్ ఉంటుందా, అక్కడ ఒకవేళ దొరకకపోతే ఆటో సీటోస్ దొరకకపోతే లిఫ్ట్ అడుగుతా పక్క ఎంత నైట్ అయినా కూడా. ఈ రోజుల్లో మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం నైట్ టైం డే టైంలో చేస్తున్నాం. అవును మనం లాస్ట్ టైం షాద్నార్ దగ్గర ఇలాంటివి చాలా జరిగినాయి చూసినాం. అట్లాంటిది మీరు ఏ నమ్మకంతో అబ్బాయిల బండి ఆపి నన్ను డ్రాప్ చేయండి అంటారు? నమ్మకం అంత ధైర్యం ఏంటి మీకు? ధైర్యమా? నువ్వు ఆడపిల్లవే కదా. అవును ఆడపిల్లనే. ఏ ధైర్యంతో? అరే ధైర్యము ఫస్ట్ ఏంటంటే మనము ధైర్యంగా ఉండకపోతే ఒకడు మనని నరకనికే చూస్తాడు, ఇంకా భయపడితే ఇంకా భయపడిస్తాడు. సో భయం అనేది పక్కన పెట్టేసేయాలి. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఆ టైంలో ఉన్నావు, రేపు పోలీసు వాళ్ళు అడుగుతారు నీకు ఈ టైంలో ఏమో అవసరమమ్మా, నువ్వు క్యాటరింగ్ చేసినావు అవసరమా నీ క్యాటరింగ్లో అని అంటారు ఎవరైనా. కానీ ఒక వెహికల్ అంటూ ఉంటేనే వెళ్ళాలి మనం ఎక్కడికైనా. కానీ ఏమైంది ఆ రోజు వెహికల్ మొత్తం మటాష అనమాట. సో అట్లానే నేను ఆ రోజు ఉంచిన, ఒకవేళ ఎవరైనా అడిగితే ఎంత గలీజ్ ఉంటారు. సో ఆ టైం దాకా నుంచకుండా అడగడం బెటర్ కదా, ఎందుకు భయపడాలి? అమ్మాయిలు భయపడితేనే ఇంకెక్కువ చేస్తారు కొడుకులు. సో భయపడద్దు, నువ్వు భయపడు, లోపల భయపడు. నువ్వు ఎంత భయపడ్డా కూడా నీ భయం అనేది ముఖంలో కనిపించదు ఎప్పుడైనా ఏ అమ్మాయికైనా. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా 6 మంత్స్ బ్యాక్, ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపించింది? అమ్మాయి ధైర్యంగా లేదనిపించింది. అయ్యి ఏంది భయపడుతుంది కదా ఫోన్లో. సో అట్లాంటి అంటే విధవలకు మీరు మీరేం ఆన్సర్ చేస్తారంటున్నారు? ఇంట్లో అమ్మాయి ఉంటుంది దెంగుకూర అంట, అమ్మ ఉంటుంది చెల్లి ఉంటుంది, మీ అక్కలని అమ్మలని వేసుకోరి, వేరే వాళ్ళు ఎందుకు మీకు, ఆడవాళ్ళు కనిపించలేరా అని అంట. అంతే. ఓకే మీరు నైట్ టైంలో లిఫ్ట్ అడిగి అంటే వెళ్తుంటారు కదా, ఎప్పుడైనా మీకు ఏదైనా అంటే వాళ్ళ ప్రవర్తన కానీ సో వాళ్ళ బిహేవియర్ కానీ అంటే ఏదన్నా అక్కడ మీకు తేడా జరిగిందా ఏ రోజైనా? చాలా సార్లు, ప్రతిసారి. ఒకసారి చెప్తారా? ఏంది వస్తావా, నీ రేట్ ఎంత? అంటే వాళ్ళు మంచిగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అవి మంచిగా ఉంటారు, సాఫ్ట్వేర్ జాబర్స్ లెక్క మంచిగా ఉంటారు. కానీ వేసే అడిగేది ఎట్లుంటుంది అంటే నువ్వు వస్తావా, నీ రేట్ ఎంత? అవునా, నీ రేట్ ఎంత? మరి ఇక్కడ హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఇట్నుంచి వస్తారు కదా, మన హైటెక్ సిటీ మాదాపూర్ అట్నుంచి వస్తారు కదా. సో అట్లా అడిగితే ఒకరోజు చెప్పు తీసుకొని కొట్టినా, నా కొడుకుని రాయి తీసుకొని కొట్టిన, ఒకరోజు కొట్టిరు కొట్టినా తప్పేముంది, నాకేమన్నా కానీ ఫస్ట్ నా పగ తీర్చుకోవాలి. కొట్టినాక ఆడు ఉంటాడా, భయపడి ఉరికిండు. సో ఇంకేలాంటి ఇన్సిడెంట్ జరిగినాయి? ఇంకొకటి ఏంటంటే ఇట్లా బండి మీద పోతుంటే నీ రేట్ ఎంత వస్తావా, బండి మీదనే ఇట్లా పోతుంటేనే ఎక్కించుకున్నారు. అవునన్నా ఏందన్నా ఏం చేస్తున్నావు నువ్వు, ఏంది ఈ టైంలో ఏంది, నేను అడుగుతున్నా రివర్స్ క్వశ్చన్. రివర్స్ క్వశ్చన్ అన్నా ఏందన్నా నువ్వు ఈ టైంలో, నీది నైట్ షిఫ్టా, ఏంది అసలు నువ్వు సాఫ్ట్వేర్ అన్నా, నా సివిల్ ఇంజనీరింగ్ అన్నా, నాది నెక్స్ట్ ఏం చేస్తా బాగుంటుంది, నువ్వు అక్కడనే చేస్తావు కదన్నా, మనకేమన్నా ఉన్నాయా జాబ్స్, బీటెక్ కదా ఆల్మోస్ట్, మీరు కూడా బీటెక్ తెలుసుకోవాలి కదా ఏంది కథ అది అడుగుతా ఉంటా. నువ్వు నాకు అన్నా అని పిలవకు, అన్నా అని పిలవకు సరే ఏమని పిలవాలి చెప్పు అని అంట. నా పేరు సతీష్ అట్లా ఏదో సంథింగ్ నేమ్, సతీష్ ఆయన నేమ్ అంట. సో సతీష్ అని పిలువు అంటే ఇంకేం పిలవద్దు, బావా అని పిలవద్దా అని అన్నా అని అంటే నవ్వుతుండు. అయితే మాట్లాడుతున్నా అప్పటికైనా కూడా అంత నైట్ పూట కూడా లోపల ఏం తలుచుకోకుండా, ఏ లోపల ఏ స్వార్థం లేకుండా అయినా కూర్చున్నా ఓపిక. అరే ఇంకేమంటాడు ఇంకేమంటాడు చూద్దాం చూద్దాం ఈ సంగతి ఉంది అని అనుకొని అన్న తర్వాత అన్న అన్నకు అయిపోయింది, నేను బావా అనాలా అని అన్నా. నేను కూడా రివర్స్ బావా అనాలా ఇదేంది అట్లా ఇట్లా అని చెప్పేసి సగం దూరం పోయినాక ఆపిండు. ఆపిన తర్వాత పక్కన రాయి తీసుకొని ఇట్లా హెల్మెట్ ఉంటుందా హెల్మెట్ మీద కొట్టి హెల్మెట్ ఇట్లా గుంజి ముఖం మీద ఇట్లా రాయి తీసుకొని చొప్పని కొట్టిన, నాకు కూడా ఇట్లా రక్తం వచ్చింది గట్టిగా. మీకు కూడా రక్తం వచ్చింది? నాకు రక్తం వచ్చింది ఇక్కడ అంత గట్టి కొట్టి అంత గట్టిగా. మరి అన్న అనొద్దంటే ఏంది,
హార్ట్ఫుల్ గా అన్నాను పిలుస్తున్నాం, అన్నా అని తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. అర్థమైపోయింది. సో మళ్ళీ ఏమన్నా మధ్యలో కొంచెం బండి స్లో చేసుకుని, ఇంకో అన్న ఈడ కెమెరా ఉంది, ఆడ కెమెరా ఉంది, నువ్వు ఏ కెమెరా ముందు వేస్తావు అన్న చెప్పు అని అన్న. ఆడు ఫ్యూజ్ లెగిరిపోయినాయి వానికి, అమ్మాయి పిల్లేదో ఉంది, ఆగము నువ్వు ఇంత హుషారు ఎట్లున్నావు, బీటెక్ థర్డ్ ఇయర్కి ఎంత హుషారా నీకు అని అంటుండు. అసలు నీకు భయం అయితే లేదు, నేను ఏం చేస్తా అని అంటే, నువ్వు చేసేది ఏముంటుంది చేసుకో మా అంటే దేవుడు చూస్తాడు అని అన్న. సో అట్లా అయిన తర్వాత ఆ మాట కూడా అన్న తర్వాత దిగిన తర్వాత పచ్చకాయ ఎక్కడ జరిగింది అది? మన ఈడ ఎల్లమ్మ బండ కొంచెం ముందు సిక్కిసేరియా ఉంటుంది కదా అక్కడ. అంత రాత్రుల్లో పోతున్న టైంలో రెగ్యులర్గా మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా మిమ్మల్ని? ఎందుకంటారు అంటారు అంటారు ఇంకా తిరగొద్దా ఇంకా ఎక్కువ. సో వాళ్ళకి తెలియదు నేను చేసే కష్టం ఏందో, నాకు ఎగ్జామ్ ఫీజు కావాలి, నా డ్రెస్సింగ్లు కావాలి, నా హెయిర్ స్టైల్కి కావాలి, మళ్ళీ ప్రతి చిన్నదానికి అమ్మాయిలకంటే చిన్న ఖర్చులు ఉంటాయా, అయిపోతాయి ఇప్పుడు ఒక 4,000 తీసుకోవా పటాపట ఎగిరిపోతాయి. సో వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఒక రూపాయి ఇయ్యారు నాకు, నేను వాళ్ళని అడగా. సో అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చిన వేస్ట్. సో నా పని నేను చేసుకుంటా పోతా, ఇంకా వీలైతే నన్ను అడగకపోతే చాలు. సో ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? 19. అంతే? సో మరి మీ ఇంట్లో తొందర పెట్టట్లేరా మిమ్మల్ని పెళ్లి చేసుకో? నాకైతే 8th క్లాస్ అనే పెళ్లి చూపులు చేసు. 8th క్లాస్ లో పెళ్లి చూపులు చేసి చీర కట్టేసి మరి కూర్చోబెట్టారు మా బావ అని చెప్పేసి. ఇట్లా వర్షకి ఇట్లా అవుతారనమాట కుక్కట్పల్లిలో. సో 8th క్లాస్ అనే ఇట్లా ఇంటికి వచ్చి కూర్చోబెట్టారు. సో ఇక నేను మస్తు ఏడ్చినా, నాకెందుకు పెళ్ళి, ఇదంతా నేను చదువుకోవాలి, నేను మంచిగా నా కాలం మీద నేను ఉంచోవాలి అని చెప్పేసి ఇంట్లో అన్నీ ఎత్తేసి పడేసి అట్లా చేసిన. ఇప్పటికీ మా వాళ్ళు అంటారు పెళ్ళి పెళ్ళి అంటే పెళ్ళి ఎట్లా అంటే, ఈ మాదిగోళ్ళ దాంట్లో ఎట్లా అంటే, ఇక పిల్ల 10th అయిపోయింది, ఈడికి వచ్చింది, పెద్ద మనిషి అయింది, పెళ్ళి చేయాలి, పిల్లల్ని కనాలి, ఇక మళ్ళీ వాళ్ళకి పెళ్ళి చేయాలి, అంతే. సేమ్ రొటీన్ ప్రాసెస్. అది కొంతమందికి ఈ మధ్య ఏంటంటే చదువుకుంటారు, ఆ చదువు అనేది ఎందుకు పనికొస్తుందో అర్థమవుతలే కొంతమంది అమ్మాయిలకి. 10th చేస్తారు, ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు, అదంటారు ఇదంటారు, టైం అంతా వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇక పెళ్లి పిచ్చి కొంతమందికి అయితే ఇంటర్ అయిపోగానే పెళ్లి చేసుకోవాలి కొంతమంది అమ్మాయిలకు. 8th తరగతిలో మిమ్మల్ని పెళ్లి కూతురు రెడీగా చేసి కూర్చోబెట్టి అంటారు, మరి ఆ టైంలో మీరు వద్దమ్మా అని ఏడవలేదా? మీరు ఏడ్చిన అవసరమా ఇవన్నీ అదేదని అంటే మనం ఏడ్చే టైప్ కాదు కదా, లొల్లి చేసే టైప్. మొత్తం ఇక లొల్లి లొల్లి చేస్తుండే. సో ఇక మస్తు ఎత్తేసిన. దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేయించారు మీరు? క్యాన్సిల్ అంటే ఇక చెప్పిన నేను పెళ్ళి చేసుకుంటా, ఇది అంతా కాదు, మీరు అట్లాంటివి చేస్తే చూడు, ఇల్లంత ఒక్కటి చేస్తా, ఇక నా గురించి తెలియదు అన్నంత. ఇక వాళ్ళకి తెలుసు, అరే నా బిడ్డ అనుకుందనుకో ఏదో ఒకటి చేసేస్తుంది రాబాయ్, మనకు ఎందుకు వచ్చిన పరిశాన్ అని చెప్పేసి మా బిడ్డను చదివిస్తామని అట్లా చెప్పారు. మళ్ళీ 10th తర్వాత కూడా వేద్దాం అనుకురు. ఇక నేనే కష్టపడి ఇక క్యాటరింగ్స్ అని అవ్వని ఇవ్వని ఇక వాళ్ళను ఎట్లా అంటే, ఇంకొకటి ఏంటంటే ఇది మెయిన్ పాయింట్, అలాగే ఒక 8th 9th క్లాస్లోనే మనకి ఒక జామెట్రీ బాక్స్ అని ఒక స్టేషనరీ స్కేల్స్ అని చెప్పేసి అవ్వని ఇవ్వని ఊకి అడుగుతాం మనం ప్రాజెక్ట్ అది ఉంది, వాళ్ళకి విరక్తి వస్తుండే. ఏంది మేము చదువుకునేటప్పుడు ఇవేం లేకుండే, ఊకి అడుగుతాం ఏంది పైసలు, మేము చదివిపియ్యం ఓ జాబ్కి ఓ అంటుండే. సో నాకు అది అర్థమైంది, ఇక అరే వీళ్ళు ఇట్లున్నారు అబ్బాయి ఇయ్యలేరు, ఇట్లాంటివి అడిగితే నన్ను చదువు బంద్ చేపించి ఏదో ఒకటి చేస్తారు. సో ఇదంతా కాదు, నా కష్టంగా నేను చేసుకుంటే నాకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి చేసుకోవాలని చెప్పేసి క్యాటరింగ్స్ అని అదని ఇదని బాగా ఇక కష్టపడుతుండే నైట్లో. ఇక డే నైట్ మొత్తం. ఇప్పుడు మీరు టిక్ టాక్ లో మంచి స్టార్ అయ్యారు, సో ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు, అయినా ఇంకా మీరు క్యాటరింగ్ లేదు? లేదు, మొన్న ఒక 4-5 ఇప్పుడు సీజన్ ఏం లేదు కదా. అయితే జనరల్ ఇప్పటికి కూడా వెళ్తుంటారు అంటే, వెళ్తున్నా అంటే ఒక 2 సార్లు పోయినా, పోతే ఏమైందంటే ఇట్లా టిక్ టాక్ ఫేమస్ కదా నన్ను ఇక బాప్రే అది ఎత్తేసి ఇక గమ్మున పోయి ఇక నేను ఫీల్ అయినా ఈ ఫేమస్ వల్ల నేను బతకలేకపోతానేమో అన్న ఒక బాధ వచ్చేసింది నాకు. అరే ఏంది నా ఎగ్జామ్ ఫీజ్ ఏంది, నా కథ ఏంది అని అర్థమైంది. ఇంకో ఏమొస్తాయి ఈ ఇంటర్వ్యూలల్లో నా ఇజ్జత్ నేను తీసుకున్నాను, ఒక విధంగా ఇజ్జత్ తీసుకున్నట్టే నా పర్సన్. ఇక తెలిసినా కూడా ఎట్లా అంటే పక్కన లైఫ్ ఎట్లుంటుంది అంటే, అరే నవ్వుకుందాం రబై, ఒకడు ఒక లైఫ్ ఒకనికి చెప్తుంటే ఎట్లా అంటే నవ్వులాట, ఇక నవ్వుకోవాలి రబై, ఈ పిల్లని తిడతారో ఈ పిల్లని వేసుకుంటారో ఎవరెవరిని వేసుకుంటారో, సో ఇదంతా చూద్దాం ఎంజాయ్ చేద్దాం. 2GB నెట్ వస్తుంది కదా, ఫ్రీగా వైఫైలు పెట్టించుకురు చూడాలి. సో అట్లా అయితే ఇక అట్లాంటివి అయినాయి అన్నమాట. సో దాని తర్వాత నుంచి నేను ఓను ఇక అమౌంట్ కూడా తక్కువస్తుండే, ఇక నాకు కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తున్నా అంటే ఇట్లానే మన యూట్యూబ్స్లల్లో నా ఓన్గా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చెప్తున్నా, ఇక ఎందుకన్నా నాది నేను ఇట్లా చెప్పుకున్నాడు వద్దు
అంటే మీ ఛానల్లో నా ఛానల్ చెప్పుకున్న కలిసి ఉంటుంది కదా, అంటే ఇట్లా ఎమోషనల్గా వర్డ్స్ ఒక అమ్మాయిల గురించి కానీ ఒక మనం ఏంది ఇట్లా అని చెప్పేసి చెప్తా ఉంటా, అమ్మాయి అంటే ఇట్లుండాలి అట్లుండాలి. సో అట్లాంటివి కొన్ని కొన్ని అంటే కొన్ని ఛానల్స్ అలా ఇచ్చేసి అప్పటికప్పుడు అమౌంట్ తీసుకుంటే అవసరం ఉంటే, కానీ అవసరం లేకపోతే అన్న నాకు అవసరం ఉన్నప్పుడు ఇయ్యన్న, ఎప్పుడైనా అవసరం వస్తుంది ఒక టైంలో సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి అవి ఇవని చెప్పేసి కంట్రోల్ ఇక అక్కడికి ఆపేసి చేస్తా ఇక.